గోమాత చెప్పింది, మనుషులు పేదరికాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు అని. ఈరోజు ఈ కథలో గోమాత పేదరికం అనుభవించటానికి 3 కారణాలు చెప్పింది. ఈ కారణాలు వాస్తవంగా ఈ కలియుగంలో సత్యములే. ఈరోజు మనం చెప్పుకునే కథ చాలా జ్ఞానవంతమైన కథ. ఈరోజు ఈ కథను పూర్తిగా ధ్యాసపెట్టి వినాలి. ఈ కథను ఎవరైతే ధ్యాసపెట్టి వింటారో వారి జీవితంలో పేదరికం అనేది రానే రాదు. దేవతలకు రాక్షసులకు మధ్య సముద్రమదనం జరిగినప్పుడు అందులో నుండి చాలా రత్నాలు ఉత్పన్నమయ్యాయి. ఆ రత్నములలో ఒక రత్నమే గోమాతగా చెప్పబడింది. గోమాతకి 33 కోట్ల దేవతల ఆశీర్వాదం కూడా ఉంది. సముద్రమదనం నుండి ఉద్భవించిన గోమాతను మనుషుల కళ్యాణం కోసమే కలియుగంలోకి పంపించటం జరిగింది. ఈరోజు ఈ కథలో గోమాత 3 విషయాలను చెప్పింది. వాస్తవానికి ఈ మాటలు మనుషుల కళ్యాణం కోసం చెప్పబడినవి. ఈరోజు గోమాత చెప్పిన 3 మాటలు వినేవారు పూర్తిగా వినండి. పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉన్నాడు. ఆ రైతుకి ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఆ రైతుకి ఒక పుత్రుడు జన్మించాడు. ఆ రైతుకి పుత్రుడు జన్మించగానే రైతు చాలా సంతోషించాడు. ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొలది పాల అవసరం బాగా పెరిగింది. కానీ రైతు ఇంట్లో గోవులు లేవు. ఆ రైతు అదే ఆలోచిస్తూ చింతిస్తూ ఉన్నాడు. ఒకరోజు తన స్నేహితుడు కనిపించి ఇలా చెప్పాడు, మా ఊరిలో ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు. ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది. నీవు వెళ్ళి ఆ సాధువును అడిగి ఆ ఆవును తెచ్చుకో. నీవు నీ పిల్లవాడికి పాలను పట్టించవచ్చు అని చెప్పాడు. ఆ రైతు మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ ఊరికి బయలుదేరాడు. ఆ సాధువు దగ్గరకు వెళ్ళాడు. ఆ సాధువుకు నమస్కరించుకొని, నేను ఇక్కడికి చాలా దూరం నుండి ఒక నగరం నుండి వచ్చాను. నేను నా కొడుకు కోసం ఆవును అడగటానికి వచ్చాను. నా కొడుకు చాలా చిన్నవాడు. తనకు పాల అవసరం చాలా ఉంది. దానికోసం నేను మిమ్మల్ని ఒక ఆవును అడుగుదామని వచ్చాను. మీరు దయచేసి నాకు ఒక ఆవును ఇప్పించండి. ఆ ఆవును మా ఇంటికి తీసుకువెళ్ళి నా కొడుక్కి ఆకలి తీర్చుతాను. మీకు ఎంతో కొంత ధనాన్ని ఇచ్చుకోగలను అని చెప్పాడు. రైతు చెప్పిన మాటలన్నీ విని ఆ సాధువు నవ్వుతూ ఇలా అన్నాడు, నీ కొడుకుకు పాల అవసరం ఉన్నట్లయితే నీవు ఈ ఆవును తీసుకుని వెళ్ళు. నాకు దానికోసం ఎటువంటి ధనాన్ని కూడా ఇవ్వవలసిన అవసరం లేదు. నేను ఒక సాధువును. సాధువుకు ధనం అవసరం ఏముంటుంది? ఆ ఆవును తీసుకువెళ్ళాలి అంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులను నీవు ఒప్పుకోవాలి. ఏ ఇంట్లో అయితే గోమాత ప్రవేశిస్తుందో ఆ ఇంటికి లక్ష్మీ, ధనం, వైభవం అన్నీ కూడా గోమాత వెనకాలే వస్తాయి. ఎందుకంటే ఆవులో 33 కోట్ల దేవతలు ఉన్నారు. 33 కోట్ల దేవతల ఆశీర్వాదం కూడా గోమాతకు ఉంది. అందువల్ల ఏ ఇంట్లోకి అయితే గోమాత అడుగు పెడుతుందో గోమాతతో పాటే ఆ ఇల్లు సంతోషమైపోతుంది. అన్నీ కూడా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. నీవు ఆవును తీసుకుని వెళ్ళిన తరువాత ఆవు మేతకు, నీటికి, తాను ఉండటానికి మంచిగా ఏర్పాటు చేయాలి. ఏ ఇంట్లో అయితే గోమాత అడుగు పెడుతుందో ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏ ఇంట్లోకైతే గోమాత అడుగు పెడుతుందో ఆమె వెనకాలే శ్రీ గణేశుడు కూడా వెళ్తాడు. అందువల్లనే ఆవుకు నీవు ఉదయాన్నే లేవగానే దానాన్ని వేయాలి. నీవు ఉదయాన్నే గోవుకు గ్రాసాన్ని పెట్టావు అంటే దానివల్ల గణేశుడు ప్రసన్నత చెందుతాడు. దానివల్ల మీకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదు. దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది. నీకు నీ ఇంటికి కూడా సిరి సంపదలు కలుగుతాయి. నీవు ఈ ఆవును ఇంటికి తీసుకువెళ్ళిన తరువాత ఆ ఆవు వల్ల లాభాన్ని పొందుతున్నంతసేపు, అంటే ఆ ఆవు పాలు ఇస్తున్నంతసేపు ఆవును పెంచి పోషించి ఆవు పాలు ఇవ్వటం మానేసిన తరువాత నీవు ఆవును తీసుకువెళ్ళి వదిలేయకూడదు. నీవు ఆ విధంగా నీవు కనుక చేశావంటే నీకు ఆ సమయం నుండే చెడ్డ సమయం ప్రారంభమవుతుంది. ఈ విషయాలన్నీ చెప్పి ఆ సాధువు ఆవును తీసుకొని వెళ్ళమని చెప్పాడు. ఆ రైతు ఆవును తీసుకొని తన నగరంలోకి వస్తున్నాడు. ఆ రైతు ఇంటికి తీసుకువచ్చాడు. ఆవుకు గడ్డి పెడుతూ ఉన్నాడు. ఆవును ఒక మంచి ప్రదేశాన్ని చూసి అక్కడ కట్టాడు. ఆ రైతు ఆ ఆవును చాలా బాగా చూసుకునేవాడు. ఆవు కూడా రైతుకు పాలు ఇవ్వటం ప్రారంభించింది.
ఆ రైతు ఆవు నుండి వచ్చిన పాలను తన పిల్లవాడికి పట్టించి ఆకలి తీర్చేవాడు. ఏ రోజైతే ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళాడు, ఆ రోజు నుండి ఆవును చాలా బాగా చూసుకోవటం మొదలుపెట్టాడు. ఆ రోజు నుండి రైతుకి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. రైతు చూస్తూ ఉండగానే ఊరిలో ధనవంతులలో ఒకడు అయ్యాడు. ఆ ఊరిలోనే మంచి ఇంటిని కట్టుకున్నాడు. ఆ రైతు బయటకు వెళ్ళినప్పుడల్లా తన భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పి వెళ్ళేవాడు. చాలా బాగా ఆవును చూసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆవు పాలు ఇవ్వటం మానేసింది. రైతు దానికోసం ఏమీ ఆలోచించలేదు, రేపు ఇస్తుందిలే అనుకున్నాడు. కాని మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వటం లేదు. చూస్తూ ఉండగానే ఆవు పాలు ఇవ్వటం మానేసింది. ఆవు పాలు ఇవ్వటం మానేసిన తరువాత మెల్లమెల్లగా రైతు ఆవును పట్టించుకోవటం మానేశాడు. ఆవు దగ్గరకు వెళ్లటమే మానేశాడు. ఆవుకు ఉదయాన్నే ఆహారాన్ని వేయటం మానేశాడు. ఒకరోజు ఆ రైతు ఆవు దగ్గరకు వచ్చి చాలా కోపంతో చూస్తాడు. ఆవును తీసుకొని అడవిలోకి వెళ్తాడు. అడవిలోకి తీసుకువెళ్ళి ఆవును వదిలేస్తాడు. ఆవును అడవిలో వదిలి ఇంటికి వచ్చేసరికి ఆ రైతు కుమారుడు అనారోగ్యం బారిన పడతాడు. ఆ రైతు తన బిడ్డను తీసుకొని ఒక వైద్యుని దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. నా బిడ్డ కోసం ఎంత ధనం ఖర్చైనా పర్వాలేదు, నా బిడ్డ నాకు కావాలి అని చెప్పాడు. కాని ఆ బిడ్డ అనారోగ్యం రోజురోజుకు ఎక్కువైపోతూ ఉంది. తన దగ్గర ధనం మొత్తం కూడా ఆ పిల్లవాడి కోసమే ఖర్చు చేశాడు. ఆ రైతు తన ఇంటిని కూడా అమ్మేశాడు. ఆ రైతు అన్ని విధాలుగా తన సర్వస్వాన్ని కోల్పోయాడు, పేదవాడు అయిపోయాడు. ఆ రైతు తన పిల్లవాణ్ణి తీసుకొని తన నగరానికి వచ్చాడు. తనకు ఇల్లు లేదు, ధనం లేదు. తన కొడుకును తీసుకొని పూర్వం ఉన్న పూరి గుడిసెలోకి వచ్చాడు. అక్కడకు వెళ్ళి ఏడవటం ప్రారంభించాడు. అప్పుడు ఆ రైతు ఆలోచించి, ఇదంతా నేను చేసిన తప్పు వల్లే జరిగింది అని అనుకుంటూ ఆవును వెతకటానికి అడవిలోకి వెళ్ళాడు. అడవిలో తనకు గోమాత కనిపించింది. గోమాతను క్షమించమని అడుగుతాడు. ఆవు కాళ్ళపై పడతాడు. అప్పుడు గోమాత ఆ రైతుతో ఇలా అంటుంది, నీవు ఏదైతే ఎదుటి వాళ్ళకి ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. తరువాత రైతు ఆవును క్షమించమని అడుగుతాడు. గోమాత ఇలా అంటుంది, నేను నీకు ఈరోజు 3 మాటలు చెప్తాను, నీవు ఈ 3 మాటలను కూడా ఈ రోజు నుండి అమలు చెయ్యి. తరువాత గోమాత 3 విషయాలను చెప్పటం ప్రారంభించింది. మొదటి విషయం ఏంటంటే, ఎప్పుడూ కూడా ఎవరినీ కూడా మోసం చేయకూడదు, మిత్రులను మోసం చేయకూడదు. ఎవరైతే మనుషులు తమ మిత్రులను మోసం చేస్తారో, ఇంకా బయట వ్యక్తులనైనా మోసం చేస్తారో, దానివల్ల వారు లాభాలను పొందలేరు. ఒకవేళ వారు ఏదైనా లాభాలను పొందినట్లయితే అటువంటి మనుషులు జీవితంలో ఎప్పుడూ కూడా సుఖంగా ఉండలేరు. ఏ మనుషులైతే ఎదుటివారి భోజనం దోచుకొని తింటారో ఆ భోజనం వారి కడుపులోకి వెళ్ళదు. ఎవరినైనా మోసం చేసి దానివల్ల లాభాలు పొందకూడదు. అలానే ఆడిన మాట అస్సలు తప్పకూడదు. తరువాత 2వ విషయం ఏంటంటే, గోమాత ఇలా చెప్పటం ప్రారంభించింది, మన సమయంపై మన ధనంపైన మనస్సుపైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు. ఎప్పుడైతే ధనంపైన వారిపైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకుంటారో వారు ఎక్కడో ఒకచోట ఖచ్చితంగా మోసపోతారు. మనుషులు ప్రతి సమయంలోనూ కూడా ఒకే విధంగా ఉండరు. అందువల్ల ఏ మనుషులు ఎప్పుడూ కూడా వారి ధనంపైన వారి సమయంపైన వారి మనస్సుపైన గర్వాన్ని పెంచుకోకూడదు. ఇక 3వ విషయం ఏంటంటే, మన ఇంట్లో ఏదైనా గొడవ జరిగినా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా చెప్పుకోకూడదు. అలా చెప్పినట్లయితే మన పనుల్లో ఆటంకాలు కలిగే ప్రయత్నాలు చేస్తారు. అందువల్ల ఇంట్లో జరిగే విషయాలను ఎప్పుడూ కూడా బయట వాళ్లకు చెప్పకూడదు. తరువాత రైతు ఆవును తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తరువాత గోమాతకు సేవ చేస్తూ ఉన్నాడు. గోమాత చెప్పిన 3 విషయాలు కూడా పాటిస్తూ ఉన్నాడు. చూస్తుండగానే మెల్లిమెల్లిగా రైతు మళ్ళీ ధనవంతుడు అయ్యాడు. అందువల్ల మనం ఏ జీవజంతువులను కూడా మనం బాధ పెట్టకూడదు.